మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. తెలంగాణ సచివాలయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి పద్మావతి వేధిస్తున్నారని, ఆమెను విధుల నుంచి తప్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆమె ఛాంబర్లోకి చొచ్చుకుపోయి ఆమె కుర్చీ గుంజేశారు. టేబుల్పై కంప్యూటర్ని, ఫైళ్లను కింద పడేశారు. అంతేకాకుండా ఆ రూమ్లో నుంచి ఆమె వెళ్లేలా నినాదాలు చేశారు. ఇదే వివాదంపై స్పందించిన పద్మావతి, తాను ఎవరిని వేధించలేదని, నిబంధనల ప్రకారమే తెలంగాణలో కొనసాగుతున్న ఆమె వెల్లడించారు. కొట్టడం తప్ప మిగతావన్నీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పద్మావతిని ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి పేషీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏదో ఒకటి గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా. ఇప్పుడు ఫైనల్ ఎలక్యూషన్ లో కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకే అలాట్ అయ్యాను. అకార్డింగ్ టు ది గైడ్ లైన్స్ నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలీదు, నేను మార్నింగ్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకున్నాను, చేయడం లేదు. పేపర్స్ లాగేశారు, చైర్స్ లాగేశారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మీరే చూస్తారు ఎక్కడ ఉండాలి నేను మరి.